ఎస్ఐబిలో ఆధారాలు ధ్వంసం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నెల రోజులుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ప్రశ్నించారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే హైప్రొఫైల్ కేసు కావడంతో కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఇద్దరు సీనియర్ లాయర్ల పేర్లను పరిశీలిస్తుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో కొన్ని ఆధారాలను మాత్రమే సేకరించగలిగారు పోలీసులు. కేసు నిలబడాలంటే ఇంకా లోతు దర్యాప్తు చేయాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో వైద్య పరికరాల అనంతరం ఇవాళ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి పవన్. సెక్యూరిటీ కార్డ్ పెట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ సంబంధించిన కస్టడీ ఈరోజు ముగియడంతో నేరుగా గాంధీ హాస్పిటల్లో వైద్య చికిత్సలు నిర్వహించారు. దాని తర్వాత నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరిచారు. హాజరుపరిచిన దాని తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి ఈ నెల ఆ యొక్క వచ్చే నెల 12వ తేదీ వరకు కూడా ఒక పోలీస్ కస్టడీ విధిస్తూ కూడా దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కోర్టులో ఈ యొక్క కేసు పురోగతికి సంబంధించి పూర్తిగా చాలా వేగంగా దర్యాప్తు జరిపేందుకు కూడా ప్రత్యేకంగా పీపీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే నెల రోజుల వ్యవధిలో ఈ కేసుకు సంబంధించి పూర్తి ఎత్తున దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించడం కొంత జాప్యం అవుతున్న నేపథ్యంలో ఇందులో స్పెషల్గా పీపీని ఏర్పాటు చేస్తే ఈ యొక్క విచారణ కూడా చాలా వేగవంతం అవుతుంది. అందుకు సంబంధించి ఇద్దరు సీనియర్ న్యాయవాదులను కూడా ఇప్పటికే ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ న్యాయవాదులకు సంబంధించిన నేపథ్యంలో ఒకరిని ఈరోజు లేదా రేపు యొక్క కొత్తగా పీపీని కూడా నియమించి ఈ యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసేందుకు కూడా పూర్తిగా ప్రభుత్వం ఆలోచనలు ఉంది. అయితే మరోవైపు చూస్తే మాత్రం ఇప్పటికే కేసుకు సంబంధించి 4 పోలీసు అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే దానికి సంబంధించి దాని తర్వాత ఇంకా చాలామందిని కూడా ఇందులో విచారణ కొనసాగించారు. అయితే విచారణలో భాగంగా ఇంకా దీనికి సంబంధించి హార్డ్ డిస్కులు కావచ్చు, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆడియో రికార్డులను ఎవరికి పంపించారో ఈ యొక్క అంశాలను బట్టి కూడా దీనికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే రాధాకిషన్ రావును కూడా పూర్తిగా విచారణ కొనసాగించారు. విచారణలో భాగంగా కొంతమేరకే సమాచారము అందించినట్లుగా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సహకరించలేనట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము పోలీసులు తాజాగా ఇంకా రాధాకిషన్ రావు వద్ద ఇంకా టాస్క్ ఫోర్స్ సంబంధించిన డీసీపీగా పనిచేసినప్పుడు ఇతని వద్ద ఎవరెవరు పనిచేశారు, గతంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా ఎవరెవరు పనిచేశారు వారందరినీ కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఇతని ప్రమేయంతోనే చాలామందిని కూడా ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి. కాబట్టి ఎవరెవరిని తీసుకొచ్చారు, ఎవరెవరి వద్ద దీనికి సంబంధించి ఈ యొక్క హవాలా రూపంలో డబ్బులు వసూలు చేశారనే దానిపైన కూడా దృష్టి కొనసాగించిన పరిస్థితి కూడా కనిపిస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చూస్తే గతంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన పార్టీకి కొంత ఎవరైతే ఈ యొక్క ముఖ్య నేతలు ఉన్నారో వారందరికి కూడా ఈ యొక్క పెన్ డ్రైవ్ ద్వారా దీనికి సంబంధించి ఈ యొక్క ఫోన్ సంభాషణ ట్యాపింగ్ వివరాలు కూడా అందించే విధంగా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారని మాత్రం ప్రధానంగా ఇందులో తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఓవరాల్గా చూస్తే మాత్రం కేసులో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో రాధాకిషన్ రావు చాలా కీలకంగా ఉన్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో పోలీసులు కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.